యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ట్రిపుల్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తూ ఉన్నారు. అలాగే బుల్లితెరలో మీలో ఎవరు కోటీశ్వరుడు, కాస్త ఎవరు మీలో కోటీశ్వరుడుగా జెమిని టీవీలో ప్రసారం కాబోతోంది. మరి ఈ షోకి సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ కూడా మొదలయ్యాయి. త్వరలో ఈ షో మనకు టెలికాస్ట్ కాబోతోంది. ఈ తరుణంలో ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో ఎవరు ఫస్ట్ గెస్ట్గా వస్తారు అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో ఎందుకంటే ఇందులో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వస్తూ ఉంటారు. మరైతే ఫస్ట్ గెస్ట్గా ఎవరు వస్తారనేది మాత్రం చాలా బిగ్ సర్ప్రైజ్ అనే చెప్పాలి. అంతేకాదు ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోస్లోనూ సెలబ్రిటీస్లోనూ నువ్వా నేనా అనుకునే రేంజ్లో ఉన్నారు. ఎందుకంటే తారక్తో పాటు హాట్ సీట్ని షేర్ చేసుకోవాలంటే టీఆర్పీ ఎక్కుతుంది, అంతేకాకుండా వచ్చిన వాళ్ళకి కూడా మంచి హైప్ పెరుగుతుంది. ఈ సందర్భంలో బడా ప్రొడ్యూసర్ తెలుగులో ఉన్నటువంటి అల్లు అరవింద్ కూడా ఎన్టీఆర్ షోలో పార్టిసిపేట్ చేస్తానని రెడీగా చెప్పేశారట. ఎన్టీఆర్ షోపై తన కామెంట్ని కూడా తెలియజేశారు. తారక్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తే అది ఎలా ఉంటుందో ఒక ప్రొడ్యూసర్గా నేను అనలైజ్ చేయగలను. ఆయనకున్నటువంటి మాస్ ఇమేజ్ బుల్లితెర ప్రేక్షకులను ఖచ్చితంగా మైమరిపిస్తుంది. అక ఆయన వాగ్ధాటి గురించి చెప్పనవసరం లేదు. హీఈస్ వన్ ఓన్ అండ్ ఓన్లీ వన్. కాబట్టి తారక్ ఖచ్చితంగా ఎవరు మీలో కోటీశ్వరుడు షోని బంపర్ మెజారిటీతో అంటే టీఆర్పీతో గెలిపించడం మాత్రం ఖాయం. సో ఎన్టీఆర్ కోసం నేను ఆ షోకి పిలిస్తే తప్పకుండా వెళ్తాను. అంతేకాదు అతనితో కూర్చుని మాట్లాడడం అంటే చాలా నాలెడ్జ్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఆ షోకి పిలిస్తే తప్పనిసరిగా వెళ్లాలని ఆసక్తిగా ఉంది అంటూ తన మనసులోని కోరికను బయటపెట్టారు అల్లు అరవింద్. టీఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము. అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి.